ప్రజల ఆస్తులు వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే దొంగల్లో వచ్చి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమపై తప్పుడు కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతోందన్నారు. వెనుకడుగు వేసే ప్రశ్న లేదని, తాడోపడో తేల్చుకుంటామని సవాల్ చేశారు. తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి అడవిలో చేస్తుంటే ఒక్కరోజు వచ్చావా నువ్వు? ఎందుకు రాలేదు అని ఎందుకు రాలేదు? పీస్ఫుల్ గా చేస్తున్నారు. కోఆర్జీ విషయంలో కూడా పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం కాకాని గోవర్ధనరెడ్డి ఊరు పక్కన ఊరు వరదాపురం, అక్కడ 32 ఎకరాలు రుస్తుం మైన్, 37 ఎకరాలు భారత్ మైన్, ఆల్మోస్ట్ 70 ఏకర్స్ మైనింగ్ లీజ్ లేదు, వాళ్ళకి రెన్యువల్ చేయలేదు. వచ్చేసి ఓపెన్ గా చేస్తుంటే మేము వెళ్ళాం, 2-3 వెహికల్స్ ఉన్నాయి, ఆపేసేసినారు. ఇప్పుడు 14 హిటాచీలు డిసెంబర్ 7 వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు, ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని మైనింగ్ అండ్ పోలీస్ కి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది, చేయలేదు. విచ్చలవిడిగా 7వ తేదీ ఇచ్చినా కూడా 4-5 రోజులు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు. నేను ఆ స్పాట్ కు పోయినా శనివారం సాయంత్రం 4:30కి వెళ్ళా, KGF 3 సినిమా కనిపించింది. 14 హిటాచీలు, హెవీ ట్రక్స్, డ్రిల్లింగ్ మిషన్, ఎక్స్ప్లోజివ్స్, జిలిటన్, స్టిక్స్, వైర్లు, అన్ని ఎక్స్ప్లోజివ్ సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్ గా చూపించాము. 3 డేస్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది, GPS పెట్టి అవన్నీ ఎవిడెన్స్ తో కూడా చీఫ్ సెక్రటరీకి, DGPకి, DMGకి, అందరికి, కలెక్టర్ SPతో ఫోన్ లో మాట్లాడినా, ఇట్లుందయ్యా ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పాం. అది గిరిజనులు వచ్చి వేడుకున్నారు, మా ఇళ్ళన్నీ పగిలిపోతున్నాయ్యా ఆ శబ్దాలకి, పిల్లలు వచ్చి భయపడిపోయినారు, మా మీద రాళ్లు పడుతున్నాయని. అంటే ఆ డ్రిల్లింగ్ ట్రక్ లో డైరెక్ట్ స్టిక్స్ అన్ని కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్ చూపిస్తే, ఒక చిన్న పాతబడిన గోడౌన్ లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బిలబుల్ సెక్షన్స్, ఒక టెర్రరిస్ట్ కో, ఒక నక్సలైట్ కో, ఒక గంజాయి బ్యాచ్ కో దొరికితే ఏమైపోవాలా? అంటే అసలు కలెక్టర్లు, SPలు ఏమై